పరిగెత్తే కాలంతో పోటీ పడాలి అంటే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుండాలి, టెక్నాలజీ పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు అదే పని భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సాధ్యమవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బాగా పెద్ద ఎత్తున హడావిడి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ని వినియోగించుకోవడం మీద 91% మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకోవడం మీద 91% మంది ఆసక్తి చూపెడుతున్నారని, భారత్లో 75% సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంపై అవగాహన లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 66% మాత్రమే ఉందని సర్వేలు చెప్తుంటే, ముఖ్యంగా 80% సంస్థల అనుభవం తక్కువ ఉన్నా సరే AI స్కిల్స్ ఉంటే చాలని, అవి లేకుండా ఎంత అనుభవం ఉన్నా తమకు వద్దని తేల్చి చెప్తున్నాయట. మరోవైపు దేశంలోని ఉద్యోగుల్లో ఆర్టిఫిషియల్ వినియోగం మీద ఆసక్తి విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 75% మంది ఉద్యోగులు వాళ్ళ వృత్తిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతుంటే, భారత్లో 92% మంది వినియోగిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయం తేలింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఫేక్ ఫేస్లు, ఫేక్ వాయిస్లు, ఫేక్ వ్యవహారాలు భారత్లో విపరీతంగా వస్తాయి.